ఏంట రా కోరసా భయపడ్డావా నేను నీ మీద పడినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యావా లేదు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను ఇది తీసుకో ఇదేంటి మా అన్నయ్య జాలి పడి ఇస్తున్నారు తీసుకోండి అది కాదు నా మనసు లోపడేముంది నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని దీంట్లో కలిపి పెట్టాను తీసుకో తీసుకో గిఫ్ట్ ని ఎవడన్నా తీసుకుంటాడు మమ్మల్ని అనుమానిస్తున్నావు ఏంటి నువ్వు ఆ చండాలమైన గిఫ్ట్ ఇక్కడే ఉండాలి చాక్లెట్ నీకు వర్కౌట్ అయింది కదా మళ్ళీ ఎందుకు రా గిఫ్ట్ కడుపు మంటలు సర్లే మనం జాలీగా ఉందాం ఏంటిది గిఫ్ట్ నాకు అక్కర్లేదు నీకు పని అంటే నేను కావాలి నీ పని అయిపోగానే నేను అక్కర్లేదా నీకు మనసే లేదా అసలు లేదు చాలా కష్టపడే ఓకే చాక్లెట్ నీకు నచ్చుతుంది కొట్టేసావా ఇంకా నయం ఎవరో చూడలేదు లెస్ టెన్షన్ మోర్ వర్క్ ఏంటది చాలా థ్యాంక్స్ వాచ్మెన్ నేను తీసుకుంటే సార్ వాడికి తీసుకున్నారు వాడికి నేను తర్వాత కూడా ఇస్తాను అవును ఇక్కడే పని నీకు లేదు ఏంటే వెళ్ళా చాలా థ్యాంక్స్ వెళ్ళండి మళ్ళీ ఆ గిఫ్ట్ మీ చేయి జారిపోయిందేటి మన చేయి జారిపోయిన ఆ గిఫ్ట్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలి నా ప్రేమదేవతకు నేను ఇచ్చే తీరాలి ఈ బక్కుడని వింటున్నట్టున్నాడు రా ఒరే ఆ గిఫ్ట్ తీసుకుని వాడు అటు వెళ్ళాడు పదండి వెళ్ళండి తను వస్తుందంట నోటీస్ ఇచ్చి అనిమల్స్ కావాలంటుందంట సారీ ఊళ్ళో ఉన్న ఆవులు మేకలన్నీ తీసుకొచ్చి తన ముందు నిలబెడతాడట దీనికోసం రాత్రి మొత్తం నేను మేలుకుని ఉండాలి నన్ను పేడ తెల్ల చేసావు కదరా ఇప్పుడే వెళ్ళి తను ఏంటని అడిగేస్తాను రా బండి తీసుకెళ్ళి తన్ని ఏం చేస్తాను వెనక జరుగు తెల్లారిపోయినా సరే ఆ గిఫ్ట్ తోటి మనం వెళ్ళాలి ఆ గిఫ్ట్ ఉన్నది ఇంతే మనం కొట్టికెళ్ళి కొనుక్కొచ్చి మొగలో ఉన్న కోట్లో కలర్ పేపర్ కొని తెల్లారేదాక అతికించి ఉదయం వదినికి తీసుకొచ్చి ఇస్తే వద్దంటుందా ఏంటి ఇలా హై జంపు లో జంపు చాలా అసహ్యంగా ఉందన్నా మా వల్ల కావడం లేదు వదిన ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది చెప్పారు అది చాలా ముఖ్యం మొదటిసారిగా నా కోసం తెచ్చిన గిఫ్ట్ దాంతోనే నన్ను కలవాలి అని చెప్పింది హిమాలయాలు ఎదురైనా సరే దూకేసి వెతకాలి నేను లోపలికి వెళ్ళి అడుగుతాన్రా తన్ని ఏదైనా జరిగితే నువ్వు చూసుకో ఏంట్రమ్మా తోసేసావు ఎవరు నువ్వు తులసి ఫ్రెండ్ పక్కకి వెళ్ళి నిలబడు నెమ్మదిగా నా వెనకేరా ఒరే మనం గుంపుగా వెళ్ళి వెతకుండా ఒక్కొక్కరు విడివిడిగా వెళ్ళి వెతుకుదాం వెళ్ళండి అయిపోయారా రే చాలా రోజుల తర్వాత రేపే నిండు పౌర్ణమి అప్పుడే నేను ఓపెన్ చేసి చూస్తాను సరేనా టూ లేట్ తెల్లారిలోగైనా గిఫ్ట్ పట్టుకోవాలి ఓ గిఫ్ట్ ఓ నువ్వు వచ్చావా నిన్ను అయ్యో ఈ మగవాళ్ళతో భరించడం ఈజీ గానీ ఈ ఆడవాళ్ళని భరించడం నా వల్ల కావడం లేదు ఉంటా వస్తున్నానా యారా ఒక మనిషిని తృప్తిగా తాగా ప్రశాంతంగా కూడా ఉండనివ్వరా ఎవరిరా మీ మనుషులే ఏమా ఇలాంటి మేకప్ చేసుకున్నా పక్కన చూస్తుంటేనే భయం వేస్తా ఉంది ఎరా ఏమైందంటారా వచ్చారా దొంగతనం చేయబోతుంటే పట్టుకున్నాను సార్ ఎరా నువ్వు ఈ పని చేసావు సార్ ఉండని ఉండని అవును ఎందుకు అలా చేసావు నువ్వు సార్
నన్ను అడగడం ఆపండి సార్. ఈ ప్రశ్న మీరు అడిగే తీరాలి. మేము గోడ దూకొచ్చాం రైటే, వీళ్ళు ఎందుకని గోడ దూకొచ్చారు అడగండి సార్. అవును, ఈ టైం నుండి ఇంకేపండి ఇక్కడ రోడ్ లో నడిచిపోతుంటే ఇతను గోడ దూకడా, సో వెనకాల మేము వచ్చాం. ఆడపిల్లల్ని మనమే కదా సార్ కాపాడుకోవాలి. అవును, సినిమా హీరో మరి. ఇలా చూడతప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో నాకు అర్థమైపోయింది. నువ్వు మాట్లాడుతున్న నాలుగ రోల్ అయ్యి డైలాగే సరిగా రానంటా ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్పని వస్తున్నావు? నువ్వేం చెప్పకనే అంతా నాకు అర్థమైపోయింది. అందరూ బయలుదేరండి, బయలుదేరండి అందరూ. నువ్వు మేకప్తి చేసి లోపలికి వెళ్ళా, వెళ్ళండి అందరూ, త్వరగా వెళ్ళండి. ఆడపిల్లల్ని గౌరవించాలి. నువ్వు గొప్ప మర్యాదగా ప్రవర్తిస్తున్నావు.